ఓకే గేమ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మన అందరం పోలీసులం. తీసేవరు? అవి లక్షలు కావయ్యా, కోట్లు విలువ ఉంటాయి. కోట్ల? అయ్యా, తెలియనట్టు మాట్లాడుతున్నావు. ఇది తెలిసే కదా ఆ బండ రెడ్డితో పార్ట్నర్షిప్ చేసాం. అవును, రమేష్ ఇక్కడ టాయిలెట్ లో ఉంటానని చెప్పాడు. మీ మామగారు అడిగిన వజ్రాలు వేరేరా? రెడ్డి. ఎవరు? రెడ్డి. రెడ్డి చూసావా? రెడ్డి. రెడ్డి మరి చిన్న రెడ్డిలా ఉన్నాడు. మాట్లాడుతున్నారేమో. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఒంటేలకు వెళ్ళాలా? లోపల ఎవరో ఉన్నట్టున్నారు. ఇప్పుడు నిలబడి మాట్లాడుతున్నాడు చూడు. రే, ఇప్పుడు మీ మామగారు ప్రాబ్లం, నువ్వు వెళ్ళి పంపించే. నువ్వేంటి పంపించేది? నేనే పంపిస్తా. సారీ అమ్మా. పార్ట్నర్షిప్ కావాలా? లక్కీగా ఎవరు చూడలేదే. అయ్యో, రెడ్డితో తను చంపేస్తారా? హార్ట్లో నేను చూసుకుంటాను. రే గుండు. గుండు లే కుట్టాను. సరే, ఈయనున్నారే. ఈయన రెడ్డి. నేను ఎక్కడే. ఈయన చనిపోయినట్టు యాక్ట్ చేస్తున్నారు. చావలేదు. లేదు, మీరు చెప్పేది అబద్ధం. ఇది బకెట్ తో కొట్టడం నేను చూసాను. అయ్యో, ఈవిడ బకెట్ తో కొట్టింది. అది తమాషా కోసం. ఈవిడేమో దొంగ, థీఫ్. ఈయనేమో పోలీస్. నిజంగా సచిన్? చూసావా, ఆయన ఒప్పుకుంటున్నారు. పోలీస్, థీఫ్. మరి మీరెంతా ఎవరు? వాడు అది అడగలేదురా. ఇప్పుడు మేమందరం చిన్న చిన్న క్రైమ్ చేసి పెద్ద దొంగకు దొరికిపోయాము గేమ్ లో. అయితే నేను గేమ్ కి రానా? అయ్యో వద్దు, మేమేం చేస్తున్నాం. గుడ్ ఐడియా. రారా లడ్డు. అలా కుట్టన్. ఏదో ఒకటి మనం ఆడుకుందాం. అయ్యో అక్కడ వద్దు, హాట్లే హోల్ అవుతుంది. ఎక్కడ షూట్ చేసినా హోలేరా? నానా, నాకు హాట్ లో రెండో హోల్ వస్తుంది. అయ్యో హరి వైరప్ప. రే, నువ్వు పోలీస్, నేను దొంగ. నేను ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేస్తాను. ఓకే మాస్టర్ ప్లాన్. రే, వీళ్ళు నా వజ్రాలని దాచిపెట్టారు. నా వజ్రాలు నాకు ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తాను. ఓకే నానా, నీ డైలాగ్ చెప్పు. రే రే, ఇచ్చేరామ్ మా అబ్బాయి ప్రాణం రా ప్లీజ్. నీ యాక్టింగ్ బాగలేదు. వజ్రాలు ఇవ్వకపోతే మా అబ్బాయి చేస్తాడు. నీ బాగా యాక్ట్ చేయి డాడీ. ఉండ్రా. అయ్యో, నేను చెప్పేస్తాను. వజ్రాలు చిన్నరాయి ఊరుకోవయ్యా. పెద్ద లాభం, పెద్ద బకెట్. చిన్నది చెక్కింది. మ్యాగీ ఆంటీ? లేదు, మ్యాగీ ఆంటీ. ఆవిడే తాతయ్య తల మీద బకెట్ తో కొట్టింది. అవును, అక్కా చెల్లెని మనం విడితీసామే. వాళ్ళలో చెల్లెలికి రామ్ తారీ కట్టాడు, కానీ అక్కకు కట్టాడో లేదో తెలియదు. అసలు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళే కాదు. కన్ఫ్యూజన్ గా ఉంది కదా నాకు కూడా. చూడండి, ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు. 1, 2, 6, 7, 9. అయ్యో, నిన్ను నువ్వే చంపబట్టున్నావే. అబ్బాయికి హార్ట్లో హోల్. అదే కదా, లెటర్ లో ఇట్లు అని రాసినట్టు అన్ని మాటలు అది చేర్చలేదంటే నీ వల్ల ఊరికే ఉండరా అన్న అంతే. ఇప్పుడు వజ్రాలు ఎక్కడ ఉన్నాయి చెప్పకపోతే. అలాగే నిలబడి చేతులు పేకెత్తండి. చేతులు కింద దించారా? షూట్ చేస్తాను. నేను ఎత్తిస్తాను సార్. వెరీ గుడ్. ఎవరు కలగండి. 1, 2, 3, 4, 5, 6 గుడిని ఎట్ టైం షూట్ చేస్తాను. అయ్యా, కౌంట్ చేయడం కూడా తెలీదు. మేము మొత్తం 7 ఉన్నాం. ఏయ్, నువ్వెవరా? నువ్వెవరు? నేను పోలీసు. పోలీసు? దానికి ఆధారం పొట్ట చూస్తే తెలియటలే. ఓకే నానా, ఈ దొంగతో అడి బోర్ కొడుతుంది. నేను పోలీస్ అయిపోతాను. కాల్ చేయడం కూడా రాదు. పోవే పిశాచు, వాడు గుట్టని. పోవే పిశాచి? అవునే పిశాచి. గెండ్లని నీకు ఇంకా మర్యాద ఏంటి? అయ్యో, ఇప్పుడు తృప్తేనా? నీ అబ్బాయి చేతిలో గన్ను, అంతే హాట్లో హోలు. ఎందుకు ఊరికి లాగుతారు? హ్యాండ్సర్. అయ్యో అయ్యో, పని చేయకండి. నువ్వు షూట్ చేయి, వజ్రాలు ఎక్కడ? అరే, నువ్వు మనోడు? ఇందాకే చెప్పాను కదా నేను పోలీస్ అని. చూసేవా, నాకు పుట్ట ఉంది. వజ్రాలు ఎక్కడ అని చెప్పండి. అవును రామ్, చెప్పేసి వాళ్ళతో గొడవ ఎందుకు? వజ్రాలు ఎక్కడున్నాయి? రే, పిల్లాడి కోసం ఏదో ఆడుతున్నా, అర్థం లేకుండా మాట్లాడుతున్నాం. ఎవిడెన్స్ మన చేతుల్లో ఉంటేనే పోలీసులు. సార్, ఎందుకు సార్? మీరు ఏ ఊరు పోలీసులు? వాడు దబాయిస్తున్నాడు. దుబాయ్? దుబాయ్? దుబాయా? మరి మీకు ఎందుకు చెప్పకుండా ఉండగలం? చెప్పరా. ఉండండి సార్. ఈమె దగ్గర ఒక బాడీ ఉండేది. ఆడవాళ్ళ అన్నాక అది ఉంటుందయ్యా.
కా సార్, ఈవిడ మమ్మల్ని మోసగించి మా కంటగట్టి మాతో వేయించింది సార్ అది బ్రిడ్జ్ పై నుంచి. అయ్యో మగాళ్ళు మీరు బాడీ వేసుకోవడం ఏంటి, అది బ్రిడ్జ్ ఎక్కి సిగ్గులేదు సార్, అది డెడ్ బాడీ సార్. ఆ బాడీని డెడ్ బాడీ చేసింది ఎవరో తెలుసా? ఎవరో? నువ్వే. అలాగా నేను ఎందుకు చెప్పాను? నా వజ్రాల కోసం. ఏం నీ వజ్రాలా? నేనేగా చెప్పాను చెప్పావు అప్పుడు వజ్రాలు నావే. ఓహో కథ నువ్వు అలా ట్వీట్ చేసావా? అంటే హత్య నేను చేశాను ఒప్పుకుంటా, వజ్రాలు నావని ఒప్పుకుంటావా? అస్కు బుస్కు 50-50. ఏంటి చిన్న పిల్లలాగా ఏమీ నాకు అర్థం కాలేదు. నీకు మాత్రమేనా నాకు అర్థం కాలేదు రా? దుబాయ్ అంటున్నారు, వజ్రాలు అంటున్నారు, కూని అంటున్నారు, బాడీకి బాడీకి తేడా తెలియలేదు. మీరందరూ పోలీస్ ఆఫీసర్ని ఎలాగైనా నమ్మేది. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? నేను చెప్తాను. కాదు నేను చెప్తాను. నేను చెప్తాను, నువ్వు కథలు వెళ్తావు. నువ్వు వెళ్ళవా? లేదు. బెంగళూరులో మీరున్న అదే హోటల్లోనే మేము కూడా ఉన్నాం. ఏయ్ ఏయ్ డాడీ షిట్. నువ్వు వెళ్ళంగానే సెల్ ఫోన్ వెతకటం మొదలెట్టావు. దొరికిన సంతోషంలో బయలుదేరాలనుకుంటే ఆ టైంలో వీడికి అక్కడికి వచ్చింది. మర్యాదగా నా ముగ్గురు దగ్గర కొట్టేసిన వజ్రాలు నాకిచ్చే, లేకపోతే పోలీసులకి పట్టేస్తానని నన్ను బెదిరించింది. నేను భయపడతానా? అవే వాడు కొట్టేసినవి, వాడేమైనా సంపాదించాడా? నువ్వు వాడికి భయపడాలి, వాడు పోలీసులకి భయపడాలి. నేనెందుకు వాడికి భయపడాలి? ఎందుకంటే నిన్నటి వరకే వాడు నాకు బాసు, నేను వాడికి సెక్రటరీ. ఈ రోజు నుంచి నేను ఎన్నో కోట్లకి బాసుని. వెంటనే తను కత్తి తీసి నన్ను బెదిరించింది. కాసేపు నాకు ఏమీ అర్థం కాల. తర్వాత తమాయించుకుని వజ్రాలు నీకు బాగా ఇస్తానమ్మా అని తనకి నచ్చ చెప్పి ఇద్దరు తప్పించుకోవాలని చూస్తే నేను మాత్రం తక్కువ తిననా? కరెక్ట్ గా వచ్చి పట్టుకున్నాను కదా. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలా ఉండి నన్నే మోసం చేయాలని చూస్తావా? నిన్ను బస్ 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 వద్దు బస్, అనవసరంగా ఒక ప్రాణం తీయకండి. నేను అడ్రస్ ఏమింటాను, ఒక్క పిచ్చ లాగి ఎవరిగా నేను వెళ్ళి దాక్కున్నాను. కానీ ఆ అమ్మాయిని చంపేశాడు దుర్మార్గుడు. ముందు నువ్వు తర్వాత అది. ఎక్కడది? ఎక్కడది? కింద కింద ఈలోగా కిందికి వెళ్ళిందా? ఏ అది చాలా ఫాస్ట్, కానీ దానికి తెలీదు. దానికంటే ఫాస్ట్ నేనని నీ ప్రాణం పోయేలోగా దాన్ని తీసుకొస్తాను చూడు. ఆ దొంగ రాసుకులు వచ్చేలోగా నేను తప్పించుకోవాలని డైమండ్స్ ఉన్న నా సెల్ ఫోన్ కోసం వెతికాను. అమ్మయ్య అప్పుడే కరెక్ట్ గా పప్పుగాడు వచ్చాడు. మాగీ మాగీ ఏదో చిన్న గొడవ అన్నాడు, పెద్ద గొడవ జరిగినట్టుంది. వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది. మాగీ టమాటో సాస్ చూసి రక్తం అనుకున్నాడు లూసుగాడు. మళ్ళీ నా బాస్ గొంతు వినపడింది. వాడి దగ్గర నుంచి నేను తప్పించుకోలేగా. ఈ రూమ్ లో వాళ్ళు ఎవరు స్నానం చేయరు. ఈ విషయం తెలుసు నాకెలా తెలుసా? నేను ఈ రూమ్ గెస్ట్ అయ్యా. ఈ రూమ్ కి చూసి మ్యాగీ కదా సార్. నేను మ్యాగీ పాల గెస్ట్లే. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇదేమైంది? ఏ నిన్ను తగలడ్డానికి నేను ఇక్కడ రాలేదు. వెళ్లే తొందరలో అది వజ్రాలు ఇక్కడే వదిలేసి వెళ్ళి ఉంటుంది. అవి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎక్కడ పెట్టి ఉంటుంది అబ్బా? బయట వేసుకున్న డ్రెస్సులు కంటే లోపల వేసిన డ్రెస్సులు ఎక్కువ ఉన్నాయి. సరే దాని వృత్తి కదా. ఎవరు? మ్యాగీ. మ్యాగీ? అయ్యో అమ్మ షూట్ చేయాలనుకుంటే గుండెల్లో షూట్ చేయ, అక్కడ షూట్ చేశాను అమ్మా అనుకో. అయితే లేవయ్యా. సరే ఇదిగో చూడు, సైలెంట్ గా నేను చెప్పినట్టు వింటే ఈ హత్య నుంచి తప్పించుకోవచ్చు. ఎలాగా? ఐదుగురు అమ్మాయికులు నాకు దొరికారు, ఈ నేరాన్ని వాళ్ళే ఒప్పుకుంటారు. వాళ్ళే ఒప్పుకుంటారా అంటే పిచ్చోళ్ళు. మరి వజ్రాలు అవి నాకు. ఆ మాత్రం నన్ను షూట్ చేయొచ్చుగా. సరేనయ్యా 20% నీకు. కాదు నీ 20 నాకు 80. కుదరదు. అయ్యో నీకు 30 నాకు 70. కుదరదు. అయితే నీకు వద్దు నాకు వద్దు. అయితే నేను హత్యను చేసినట్టు నీకు 40 నాకు 60. నేను చచ్చిపోయానని మీరందరూ నమ్మేశారు, కానీ పోలీసులకి ఫోన్ చేద్దాం అనగానే నాకేం తోచలేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు నాతో పాటు చెయ్యారు. చివరికి నేను బ్రతికి ఉండగానే నన్ను మూట కట్టేసి మీరందరూ బయటకు వెళ్ళిన తర్వాత సారీ సెవెన్ దాటకూడదు అంటారు. ఏం చేస్తున్నావు అక్కడ? త్వరగరా త్వరగా తీయవయ్యా.
ఏది మర్చిపోకూడదు. ఆ మంచం ఎంత చూడు. రామ్, ఇక్కడ సెల్ ఫోన్ ఉంది. చూసి ఇలా చూడు, పరిస్థితి మనం చేయి దాటిపోయింది. మర్యాదగా వజ్రాలు నా వాట నాకు ఇచ్చి నేను పారిపోతాను. వజ్రాలు నా దగ్గర లేవు. అయ్యో సారీ సారీ సారీ, నా ఐటమ్స్ అన్ని బాక్స్ లో తీసుకెళ్తున్నారు. ఓ, ఆ బాక్స్ లోనే వజ్రాలు ఉన్నాయా? వాళ్ళు ఫాలో చేస్తేనే అవి దొరుకుతాయి. అయ్యో పర్వాలేదే, అన్నగారు పాట పంజాబ్ దాకా పాపులర్ అయింది. ఆ తర్వాత మిమ్మల్ని మేము ఫాలో చేశాం. మీరు బ్రిడ్జ్ మీద తోసేసిన బాడీని ఇటుకల పెట్టెలు వేసి కాల్చేసింది మేమిద్దరమే. మరి నది మధ్యలో కింద యువతి శవం అని పేపర్ లో వచ్చింది, అది వేరే శవమయ్యా. ఆ తర్వాత ఇది నాకు మస్కా కొట్టి మీ దగ్గరికి ఎలా చేరిందో నాకు అర్థం కావడం లేదు. నారా నాకు విజిటింగ్ కార్డు ఇచ్చాడుగా. కానీ ఏ కార్డు లేకుండా నిన్ను నేను కనిపెట్టేసి చూసా? సూపర్ కదా బాస్, నువ్వు ఎంత పెద్ద కిల్లరి వంటే అంత మందిని మోసం చేయగలవు. ఇంకా నయా, నేను పోలీస్ అయ్యాను, దొంగ అయితే నన్ను కట్టేసి వాడివి. గేమ్ కంటిన్యూ చేద్దామా? గేమ్ ఫినిష్ చేస్తాను చూడు. రే, అది కట్ చెప్తున్నప్పుడే వజ్రాడు సెల్ ఫోన్ లో అర్థం కలదా? వెళ్ళండిరా, వెళ్ళి సెల్ ఫోన్ ఎక్కడుందో అంగుళం అంగుళం వెతకండి. డార్లింగ్, వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్తే 50-50 పార్ట్నర్షిప్. వజ్రాలు పార్ట్నర్షిప్ నేను. సార్, ఇక్కడ సెల్ ఫోన్ ఉంది సార్. అది పగలబెట్టి వజ్రాడు ఉన్నాయేమో చూడు. ఓకే సార, వజ్రాలు లేవు సార్. లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నాయేమో చూడు. బ్లడీ క్రిమినల్. హ్యాండ్స్ అప్. అయ్యే, అదెవరు? బర్దార్జీ. నీకు సెపరేట్ గా చెప్పాలా? చేతులు ఎత్తి మ్యాన్. మై హ్యాండ్స్ ఆర్ టైట్ సార్. ఓకే ఓకే, హ్యాండ్స్ అప్. రైట్, నేనెందుకు చేతులు ఎత్తాలరా? యు ఆర్ థీఫ్, ఒప్పుకో లేదా కాల్ చేస్తాను. సార్ 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 సార్, ఒరిజినల్ కండి సార్. మావాని హంతకుండి చేయకండి సార్. థీఫ్ ను ఒప్పుకోండి సార్. మొహం చూస్తే అలాగే ఉందిగే. కుదరదాయా? సైలెంట్ గా సిగ్నల్ ఇస్తానని చెప్పాడు. ఎస్ సార్. నోనా, తెలుసు నేను లాగిన లాగుడికి వస్తావని. బయటికి చెప్పడానికి సిగ్గుగా ఉంటే చెవులు చెప్పు. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ డు ఇట్. I love you. చెవులు అరవకయ్యా, ఇందులో తప్పే ఉంది. లవ్ మీ లవ్ మీ లవ్ మీ లవ్ మీ. నో 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 నో. మైథిలి, నేను చేసింది చెప్పింది చేయలే. ఛీ, ఇంతమంది మధ్యలో నన్ను అలా కౌగలించుకుని కురుకుతున్నారే, మీకు సిగ్గులేదు? ఛీ, నువ్వెవరు అచ్చి అనడానికి నేను అనాలి. అయ్యో, నేను అనేది వేరే. ఛీ, నేనేమైనా ఇవన్నీ కావాలని కౌగిలించుకున్నానా? ఇదిగో ఈయన కట్టిన వాడు ఇక్కడే నిలబడ్డాడు చూడు. వాడు కట్టుకున్నవాడు ముందే ఇదంతానా? ఏవయ్యా, ఈయన కంటే సిగ్గు లేదు. నీకైనా సిగ్గుండకల్లా. నాకెందుకు సిగ్గు? కట్టమన్నారు కట్టాను, నీకు కట్టమని చెప్తే కట్టేస్తాను. అయ్యయ్యో, బాస్కేమో అయింది. ఏంటిది, వాడితో గొడవ పడతావేంటి? నిన్ను కూడా పట్టుకుని కట్టేస్తారమ్మా. నన్ను పట్టుకుని కట్టేస్తారా? చాలు బాబు చాలు, నాకు జరిగిన ఒక పెళ్లే చాలు. పెళ్ళ? అయ్యో, నేననేది తాళి కాదు తాడు. చెప్తే విను, వాడు వచ్చేలోగా ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపో. అవును వెళ్తాను. నువ్వు కావాలంటే నాదా శిష్యతోనో నాయ శిష్యతోనో తిరుగుతూ సంతోషంగా ఉండు, కానీ లైఫ్ లో నీ మొహం మాత్రం నాకు చూపించకు. ఛీ, నోరు మూసుకో, నువ్వు వెళ్ళి చావు. వెళ్ళి చావా? కాదు కాదు, ఉంటే చంపేస్తారన్నానికి టెన్షన్ లో అలా చెప్పాను. కోపడకుండా నువ్వు వెళ్ళు వెళ్ళు. వాకిలి అటువైపు. నాకు తెలుసు వాకిలిటో దారిటో, నాకు అంతా తెలుసు. తెలుసా? అవును, ఇవి నిద్ర మాత్రం కూడా నాకు తెలుసు, బాగా తెలుసు. అయ్యో వద్దు, మాత్రలు మింగు. అలాగే కొంచెం నీళ్లు కూడా తాగేసే. ఏమయ్యా అమ్మాయి, కొంచెం నీళ్ళు ఇవ్వయా? ఇది మా బాస్కి. మెల్లగా కొద్దిగా మింగేయడానికి ట్రై చేసేయమ్మా. ఎలాగా ఫ్రిడ్జ్? అయ్యో, ఆ నీళ్లతో. అది కార్పొరేషన్ నీళ్ళు, ఒంటికి మంచిది కాదు. మాత్రలు మింగడానికి ఎందుకు ఎలా అరుస్తున్నావు? తాగేసేవా, బయలుదేరమ్మా. పాపా, హాస్పిటల్కి వెళ్ళి నాకు ఫోన్ చెయ్యి. సరే, ఎక్కడ ఫోన్ ఉంటే అక్కడి నుంచి ఫోన్ చేయనా? నీ ప్రాణాలతో ఉంటేనే కదా ఫోన్ చేసేది. ఇలాంటి నీచమైన చోటు చచ్చేకంటే ఏట్లో దూకి చేస్తాను. నీ భార్య నిద్ర మాత్రలు మింగి వెళ్తుంటే ఆపోయండి. మిండాదిరా, నువ్వు హాయిగా ఉండు, తప్పుకోరా.
అమ్మాకేదో గుర్తుకుంది, కాసేపు ఏమీ అర్థం కాలేదు, అలాగే బ్లాక్ అయిపోయి. ఎప్పుడు అలాగే ఉంటావు కదా. మర్యాదగా వదిలేడు అక్కడ ఉన్నాయి చెప్పండి, లేదా నిజంగానే వీడి నెత్తిని షూట్ చేస్తాను, మెదడు నోట్లో చూస్తుంది. అయ్యో వద్దు సార్, వాడిని చెయ్యకండి, నేను చెప్పేస్తాను. వజ్రాలు వాడి భార్య కడుపులో ఉన్నాయి. భార్య కడుపులో బిడ్డ కదా ఉండేది. లేదు మింగేసిందిగా. ఏది బిడ్డనా? మాత్రలు. ఏంట్రా అవుతున్నావు? మాత్రలోనే కదా వజ్రాలు ఉన్నాయి. మాత్రలు ఎక్కడ ఉన్నాయి? కడుపులో. రే వజ్రాలు మాత్రలో ఉన్నాయా లేకపోతే కడుపులో ఉన్నాయా? వజ్రాలు మాత్రలో ఉన్నాయి, మాత్రలు కడుపులో ఉన్నాయి. ఏమంటున్నాడు రా వీడు? మీకు అంత త్వరగా అర్థం కాదు బాస్. అందుకే బాస్ అయ్యాడు. అవును, అసలు ఏమైందంటే. వెళ్ళరా నాతో చెప్పు బాస్. వీళ్ళిద్దరు మాత్రలు వజ్రాలు దాచిపెట్టి ఉంచారు. నిజమా? అమ్మాయి వజ్రాలను తెలియక మాత్రలన్నీ మింగేసి నా కళ్ళ ముందే నైస్ గా ఎస్కేప్ అయింది బాస్. నీ కళ్ళ ముందు నుంచి నైస్ గా ఎస్కేప్ అవుతుంటే నువ్వు చూసి నిద్రపోతున్నావా? మీరే బాస్ నిద్రపోయింది. పరండ్రా వెళ్ళి వెతకండి ట్రాఫిక్ జామ్. రే అందరూ నా వెనకాల రాకుండా నాలుగు మూల వెతకండి. సార్ 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 కొంచెం కట్లు వెళ్ళిపోండి సార్. నాకు వాడేనయ్యా ముఖ్యం. పోలీసులతో వాళ్ళు వెంటొద్దు, మనం ఆడుకుందాం. మనం వేరే ఆట ఆడుకుందాం. వేరే ఆట? నువ్వు మమ్మల్ని విప్పేసి. నేనే విప్పేస్తాను. రామ్ రామ్ వద్దు, నీ ఫస్ట్ వెళ్ళి మైదిల్ని కాపాడు. బండిని కొంచెం స్పీడ్ గా పోనివయ్యా. స్పీడ్ గా వెళ్ళడం లేదయ్యా. గీర్ మార్చవయ్యా. గీర్ మార్చాలంటే మెకానిక్ షెడ్ కి వెళ్ళాలి, ఇంజిన్ నించాలి, వారం అవుతుందయ్యా. హలో హలో ఫుట్బాల్ స్పైడర్ మ్యాన్ లో వెళ్తున్నాడే. కాపాడాలి. అయ్యో నీళ్ళలో దూకేసిందయ్యా. అరే అరే కాదు, నువ్వు దూకి దాన్ని కాపాడు. ఏ నువ్వు దూకి కాపాడు. నాకు అంతగా ఈత రాదయ్యా. నీకెంత వచ్చో నాకు అంతే వచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం? కంగారు పడకరా, నా దగ్గర మెటీరియల్ ఉందిగా. దేవుడా నీ దగ్గరికి వస్తున్నా, కడుపు నొప్పిగా ఉంది. పర్వాలేదే అన్ని. ఏంటయ్యా మళ్ళీ దూకుతోంది? మళ్ళీ దూకుతుందా? అయ్యో ఏంటి డ్యూయల్ రోల్? వజ్రాలు ఏ కడుపులో ఉన్నాయో తెలీదే. రావయ్యా ఇద్దరిని పట్టుకుందాం. నీళ్ళలో అమ్మాయి దొరకగానే వజ్రాలు తీసుకుని అలాగే దుబాయ్ కి పారిపోకు. సరిపోయింది, నేను క్వార్టర్ కొడితేనే కళ్ళు కనబడవు, వాటర్ లో దిగితే కళ్ళు కనబడతాయా? నువ్వే ఆ పిల్లని కనిపెట్టాలి. మ్యాగీ ఈ కాస్ట్యూమ్ లో మన ఇద్దరం ఫోటో తీసుకుందామా? చిన్నోర్మై. అయ్యయ్యో ఏంటా గావుకేక, సిలిండర్ లో ఆక్సిజన్ ఫిల్ అప్ చేయడం మర్చిపోయానే. డబుల్ యాక్షన్ లో ఒక యాక్షన్ పడుతున్నాం. ఓకే హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్. రామ్ ఇక్కడే ఉన్నాడు. రామ్ రామ్ రండి రండి కూర్చోండి. వేండా వేండా. రామ్ మైదిలికి ఎలా ఉంది? అతను అడిగితే అతను ఎవరి గురించి దిగలేదే, వాళ్ళ ఆవిడ గురించి మాత్రం ఏం చెప్తారు? ఏంటి రామ్ మీరింత పెద్ద అయోగ్యులుగా ఉంటారని మీ అనుకోలేదు. ఏంటి అయోగ్యులు అయోగ్యుడు కూర్చో. మా వారిని చూడండి, ఈయన మనిషి అంటే పాప ఎంత అమాయకులో చూసారా? ఈయన కూడా కొంచెం కూడా కాలేదా మీకు? చేచచే అన్ని వింటుంటే అసహ్యం వస్తుంది మాకు. మీరు మైదిలికి మాత్రమే ద్రోహం చేయలేదు, మా అందరికి ద్రోహం చేశారు. మిమ్మల్ని మేము మంచి వాళ్ళని అనుకున్నామే. అయ్యో అంటే గురువారప్పవా, చేసిందంతా చేసి ఎలా సైలెంట్ గా ఉన్నారు చూడు. ఏంటి అవును ఇతను డూ మైదిలి డై.
ఎంత ధైర్యం ఉంటే ఆ అమ్మాయి మీద అన్ని అభండాలేస్తాడు. మేం కూడా అవన్నీ నిజమని నమ్మేసి ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటికి గెంటేశాం. నాకు తెలియక అడుగుతాను, నీకే విషయంలో ఆవిడ తీసిపోయింది? ఆవి నుదులేసి ఇంకో దాంతో రామరామ చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది. కానీ ఇతనికి సిగ్గులేదే, ఇవరికి యారు మగని యోచనే ఇలా. లేదంటే అలాంటి ఆడదాన్ని నీ పెళ్ళం అని చెప్పుకుంటావా? అంతకన్నా నీచమైంది ఏంటో తెలుసా? ఆ మైథిలిని పట్టుకుని మాకి చెల్లెలని చెప్పడం. మైథిలి మనసు ఎంత బాధపడి ఉంటుందో తెలుసా? దయచేసి ఇంకెప్పుడు నీ మోహం చూపించుకో. యు ఆర్ రైట్. తన చెడ్డ కొద్ది వనమల్ల చేర్చిందని చివరికి అందరినీ చెడగొట్టాడు. మా నాన్నకు చిన్నిల్లు అది ఇది అని చాలా అవమానపరిచాడు. ఇదో పరంగా ఇక మీదట తిరిగారో ఐ లిమిటెడ్ డివోర్స్ యు. మన అందుకు డ్రైవర్స్ ఇవ్వాలి? బెంగళూరుకి వెళ్ళి యువత ఒక దాంతో ఈయన జల్సా చేయడానికి మన హస్బెండ్స్ ని వెంట తీసుకుని చెడగొట్టాలని చూసాడే, ఇతని ఫ్రెండ్షిప్ కి వీళ్ళు డైవర్స్ ఇవ్వాలి. నువ్వు మా ఇళ్ల వరపే రాకూడదు. ఎలక్షన్ బూత్ తర మన సొత్తు ముత్త నువ్వు రెడీ తలే ఆగబారదు. ఇవన్నీ నావే కంట్రోల్ నల్లి ఇడబేకు. నన్ను కంట్రోల్ మాడబేడి, బేకాదరే నిమ్మ గండన్ కంట్రోల్ మాడి. నేను చెడ్డవాడే. చెడ్డవాడు తెలుగు అర్థమైంది. అన్ని భాషల్లోనూ చెడ్డవాడు చెడ్డవాడే మావయ్య. నేను మంచివాడిని కావడం చాలా ఈజీ మేడం. మంచివాడిని చూపించనా? అది మీకు మంచిది కాదు. ఎన్నడా నీకు సుమారంగా ఇప్పుడే ఉళ్ళరా పారంగా. ఏ ఉళ్ళరమాట? ఉళ్ళరదుకు ఉళ్ళరుద్దాం బదిల్. నా పోయి సొల్రవందా నిజం సొల్ల ఆరంభించి ఇతను అబద్ధాలే చెప్పడట. ఎందుకు అబద్ధం చెప్పడట? మాతో మీరు అబద్ధం చెప్పినా పర్వాలేదు. నింగడ భార్య మైథిలి అలవలాది మ్యాగిడ అనేతి అని పర్లే నానుండో నీకు ఎంత పర్ణే. ഞാൻ അങ്ങനെയേ പറയുള്ളൂ. ഓ പിന്നെ അല്ലാത് പിന്നെ ഞാൻ നിങ്ങളുടെ ഭർത്താവിനെ പറ്റി പരാതി പറഞ്ഞല്ലോ. എന്റെ ഭാര്യയെ പറ്റിയാണ് ഞാൻ പറഞ്ഞത്. നിങ്ങളുടെ ഫ്രണ്ട്ഷിപ്പ് നിങ്ങളുടെ കുടുംബജീവിതത്തിന് വല്ല തടസ്സമാണെങ്കിൽ വേണ്ട. വിളിച്ചോണ്ട് പോ നിങ്ങളുടെ ഭർത്താവിനെ. സന്തോഷമായിട്ട് ജീവിച്ചോളൂ. സന്തോഷം അർത്ഥമായി. ഇങ്ങോട്ട് അർത്ഥമായിന്താ? చూడటానికి మూగబుద్ధిలా ఉండి ఎన్ని భాషలు మాట్లాడుతున్నాడో. ఏ భాష అయినా మనసుమా, కానీ వదల ఆడకూడదు. వీడు నోటికొచ్చినది ఏదో అయితే దాని వల్ల మాకే చెడ్వేరొచ్చింది. ఇదేం భాష? మనదే. బాగుందే. మీరు ఊరుకున్నానా? ఏమయ్యా రామయ్య, ఇన్ని రోజులు మాతో ఉండేటప్పుడు ఇన్ని భాషలు తెలుసని చెప్పావు. అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ భార్యలతో వాళ్ళ వాళ్ళ భాషలు మాట్లాడేటప్పుడు చాటుగా విన్నావు. నీకేం హక్కు ఉంది? రైట్ సిట్. చాటుగా వినడానికి నాకు ఎలాంటి హక్కు లేదు. అదే విధంగా ప్రశ్న వేయడానికి మీకేం హక్కు లేదు. వాళ్ళ వాళ్ళ కుటుంబ క్షేమం వాళ్ళ వాళ్ళకి ముఖ్యం. వాళ్ళ వాళ్ళ భర్తను వాళ్ళ వాళ్ళ కొంగును కట్టుకుని వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చేరండి. వాళ్ళ వాళ్ళకు నమస్కారం. చూసారా చూసారా, మీ ఫ్రెండ్ ఎలా ఎగతాళి చేస్తున్నాడు. వాడే ఫ్రెండ్షిప్ పొందుంటుంటే మళ్ళీ ఫ్రెండ్ అంటావేంటి బాబు? నీ సావాసమే వాకొద్దు. మర్యాదకి నంగడ కుటుంబాట్ల బెంత ఇవిడో చసాను చెక్దే. ఇవాళ ఫ్రెండ్షిప్ ఇప్పుడే కట్టేదే. మరి మరి నమ్మడ ఫ్రెండ్షిప్ కి ఇవిడో వచ్చి అవసానిపిగా. నువ్వు మా ఫ్రెండ్ ని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఛీ. Not only for you but for everyone. నీకు కూడా ఏదో సొల్యూట్ వాంగ. ఇవ్వనా నీ యారం తెలియాలి. తెలుగులో చెప్పండి, అందరికి అర్థం కావాలిగా. నువ్వు కావాలంటే మ్యాగ్ తో తిరుగు, కానీ మా అందరికి మా ఫ్యామిలీసే ఇంపార్టెంట్. నీకు నీ స్నేహానికి ఒక దన్నం పోరండి సామి, పోరం. అవునరా, we are ashamed of your friendship. బేడకనో బుట్టాకో నిన్ స్నేహానే బేడాపా. మమ్మల్ని వదిలే బాబు, మేము బతికిపోతాం. కరెక్ట్. ఏంట్రా కరెక్ట్? వచ్చిన వెంటనే మైథిలి క్షేమ సమాచారాలు అడిగావు. అది అప్పుడు అప్పుడు నువ్వింత పెద్ద ద్రోహివని మాకు తెలీదు. మా భార్యలే మా కళ్ళు తెరిపించారు. అలా తెరిపించినందువల్లనే మీరు ఇలా తిరుగుతున్నారు. మొదటి నుంచి మీకు ఇలాంటి సహాయం చేయడమే నాకు డ్యూటీ అయిపోయిందిరా. ఒప్పుకున్నాడు చూసారా, వాడే ఒప్పుకున్నాడు. ఇక వాడితో మాట్లాడి వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాషలో తిట్టారుగా, నేను నా భాషలో తిట్టి వస్తా. రామా బాగుండ్రా, రక్షణగా ఉండు, పదండి. ఏంటి నువ్వు తిట్టాలనుకుంటున్నావా? వాళ్ళకి మెంటల్ సార్ ప్లీజ్, ఇప్పుడేం చెప్పలేము. డిస్టర్బ్ చేయకండి, అలా వెళ్ళండి ప్లీజ్ సార్. చెప్తే ఉండండి, ప్రాణం పోయే టెన్షన్లో ఉన్నాం. ప్లీజ్ వెళ్ళండి. సారీరా, నా భార్య ఉందే ఆ గాడిద. లేదులే చెప్పు. అది అక్కడ ఉన్నందువల్లే నేనులే తప్పుగా మాట్లాడాను. ఐఎమ్ రియలీ సారీ. మ్యాగిని కలవడానికి అబద్ధాలు చెప్పొచ్చాం కదా, అలాగే ఇప్పుడు నిన్ను కలవడానికి కూడా అబద్ధాలు చెప్పే వచ్చాం. నాడా, మేమంతా మా ఫ్యామిలీస్తో సంతోషంగా ఉండాలనే నువ్వు ఆ విధంగా మాట్లాడావని మాకు తెలుసు రా గురు. ఎమోషన్ రా. క్షమించాలని ఒక మాట చెప్పరా? చాలా గిల్టీగా ఉందిరా యాదగిరి. పేషెంట్ కి సంబంధించిన వాళ్ళకి చెప్పి పేషెంట్ ఈస్ నో మోర్. ఎక్స్క్యూజ్ మీ, నేను పేషెంట్ హస్బెండ్ సార్. ఇంపాసిబుల్. ఎందుకు సార్? పేషెంట్ మగవాడు. మరి మైథిలి ఆడది, వైఫ్ అంటున్నారు, ఆ మాత్రం తెలీదా? కాదు సార్. రే రామ్, కమ్ ఆన్. అది కాదు, నీ మంచి మనసుకి ఆమెకి ఏం కాదు. చెడు అనుకుంటేనే చెడు జరుగుతుంది. మేము అనుకున్నాం, అందుకే నీ మైథిల్ని మరిపించడానికి నిన్ను బెంగళూరు తీసుకెళ్లి నీకు మ్యాగిని ఇంట్రొడ్యూస్ చేసి దానికి శిక్షరా మేము ఇప్పుడు అనుభవిస్తున్నాం. చాలు బాబు. అప్పుడు కూడా రామ్ కంట్రోల్ గానే ఉన్నాడు, మనం నలుగురుమే. కానీ ఇదంతా వెళ్ళి మా ఇళ్లలో చెప్తే మేము వెళ్ళనులైపోతాం. వాడు చెప్పింది నిజమేరా? పెద్దవాళ్ళు చెప్పారు కదా, తాజా కలితో అయినా పాలు. అది వింటది? సరే వదిలే.
ఏమైతే పిండం గడిచి గండం పెట్టబడింది చాలు. మైథిలితో మేము నడ తొరను. అది కథ. ఆ తర్వాత ఆ హీరో హీరోయిన్ విడిపోకుండా ఇంతవరకు సంతోషంగా బతుకుతున్నారు. ఆ సంతోషానికి దొరికిన గిఫ్టే నువ్వు. తిను. 9 నెలల పాపాయికి చెప్పే బెడ్ టైం స్టోరీ నా ఇది. ఇదంతా చిన్న పిల్లాడికి చెప్పే కథ కాదు, జరిగిందంతా మర్చిపోకుండా ఉండడానికి పెద్ద పిల్లాడికి చెప్పే కథ. సరే, చిన్నవాడికి అన్నం తినిపించి కథ కూడా చెప్పావు, పెద్దోడికి కథ మాత్రమే చెప్పావు, పాపం పెద్దోడికి ఆకలేస్తుందా? చూసావా, మీ నాన్న ఇంకో బిడ్డకి రూటేస్తున్నాడు. నువ్వు అని చెప్పు. నువ్వు అంటావా? అంటే ఎస్ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఇక మీదట ఈ సీటు నాకు మాత్రమే. సారీ హౌస్ఫుల్, నో ప్రాబ్లం, క్యారీ ఆన్, ఆల్ ది బెస్ట్.